సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి. ప్రభుజీ, స్నేహబంధం గురించి కృష్ణుడు కుచేలుడి కథ చాలా మందికి తెలుసు. వాటిని చూసి చాలా మంది నేర్చుకుంటారు కూడా, స్నేహబంధం ఇంత గొప్పదా అని చెప్పి. అసలు అంటే నార్మల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చూసుకుంటే కృష్ణుడు స్నేహబంధాన్ని ఎలా వివరించారు, ఎలా వర్ణిస్తారు అంటే? చాలా మంచి ప్రశ్న. కృష్ణ కుచేల ఐడియల్ ఫ్రెండ్షిప్. మీకు మన శాస్త్రం నుంచి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఫ్రెండ్షిప్ ద్రుపద ద్రోణ, ద్రోణాచార్యులు అని పాండవుల గురువు మీకు తెలుసు కదా, వాళ్ళిద్దరూ కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్నారనమాట, ఒక గురుకులంలో చదువుకున్నారు. అయితే ద్రుపదుడు ద్రోణుడికి చెప్తారు, మన జీవితం ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఇది, నువ్వు ఎప్పుడు ఏది కావాలన్నా నా దగ్గరికి రా అని చెప్తారనమాట. సరే, ద్రోణ చాలా పేదవాడనమాట. అయితే ఒకసారి ద్రోణి యొక్క భార్య అడుగుతుంది, అయ్యో పిల్లవాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు, ఒకసారి మీరు వెళ్ళి, ద్రుపదుడు అంత పెద్ద మహారాజు కదా, ఒకసారి వెళ్ళి అడుగు అని అంటాడు. సరే అని ద్రోణుడు వెళ్తాడు అడగడానికి ద్రుపదుడి దగ్గర. ద్రుపదుడు అంటాడు, నువ్వు నా ఫ్రెండా, నిన్ను ఎక్కడ చూశాను నేను అని అంటే, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అని అంటే, ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఒకటే స్థాయి వాళ్ళ మధ్యలో ఉంటుంది, నువ్వెక్కడా నేనెక్కడా, నాకు నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అనని పంపించేస్తాడనమాట. ద్రోణుడికి చాలా బాధేస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటాడు. ఇది ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ మనం వినేది. రెండవ ఫ్రెండ్షిప్ స్టోరీ కుచేలుడిది, ఇంకా మన కృష్ణుడు. వాళ్ళిద్దరూ కూడా ఒక గురుకులానికి వెళ్ళి చదువుకున్నారనమాట. చదువుకున్నాక ఈయన ద్వారకకి వెళ్ళారు. ఆయన చాలా పేదరికం, ఎంత పేదరికం అని అంటే అసలు ఆయన బక్కగా అయిపోయారనమాట. దోతికి 100 నాట్స్ ఉండేవి, చిన్న చిన్న నాట్స్ వేసుకొని ఆయన యొక్క దోతి వేసుకునేవారనమాట, మొత్తం చినిగిపోయిందా ఉండేవన్నమాట. అయితే కుచేలు యొక్క భార్య అంటుంది, ఇప్పుడు చూడండి ఈ మొత్తం స్టోరీలో ఎవరి యొక్క స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడట్లేదు. కుచేలు యొక్క భార్య అంటుంది, అయ్యా మీరు ఇలా అయిపోయారు, ఇంత బక్కగా ఉన్నారు, ఇంత ఆరోగ్యం బాగుండట్లేదు, మీరు వెళ్ళి కృష్ణుని అడగండి, అంత ద్వారక అధిపతి కదా, మీకు ఏదైనా సహాయం చేస్తాడు, తప్పకుండా కృష్ణుడు సహాయం చేస్తాడు అని చెప్పి పంపిస్తాను. కానీ కుచేలుడు అనుకుంటాడు, నేను కృష్ణుని ఏం అడగను, నేను నా చిన్నప్పటి స్నేహితుడిని చూడ్డానికి మాత్రమే నేను వెళ్తా, కానీ ఆయన నేను ఒక్క విషయం కూడా అడగను అని సుధామ కుచేల మనసులో నిశ్చయం చేసుకొని ద్వారక నగరానికి వెళ్తారనమాట. ద్వారకకి వెళ్ళాక ఆ ద్వార పాలకులు ఉంటారు ద్వారకలో, వాళ్ళు ఆపేస్తారు కుచేలు, ఏం కావాలి నీకు అని అడుగుతారనమాట. ద్వారకా నగరం ఎంత వైభవం అంటే అక్కడ ఉండే గేట్ కీపర్స్ని కానీ మనం ఏదన్నా అడిగినా వాళ్ళే మనకు కావాల్సిందన్నీ కూడా ఇచ్చేయగలుగుతారు. సుధామ కుచేలుడు అక్కడికి వెళ్ళి నాకు ఇంత ధనం కావాలి అని అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేయగలుగుతారు, ఆయనకి ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇవ్వచ్చు. అయినా సరే ఆయన ఏమడుగుతారు తెలుసా, నేను కృష్ణుణ్ణి చూడాలనుకుంటున్నా. మనమండి జీవితంలో ఏది కోరుకుంటే మనకు అది లభ్యమవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా భౌతిక విషయాలు అడిగారనుకోండి అది కూడా తీరిపోతాయి, కానీ భౌతిక విషయం పట్టుకుని భగవంతుణ్ణి మనం వదిలేస్తాం అనమాట. మనకి ఎప్పటికి కూడా ఆ ఛాన్స్ ఉందండి, మనకి భగవంతుడు కావాలా భౌతిక విషయాలు కావాలా. కాబట్టి అక్కడ అంత పేదరికంలో అంత కష్టంలో ఉన్న కుచేలుడు కూడా, నాకేమొద్దండి, నన్ను కృష్ణుణ్ణి కలవాలి, ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని అన్నారు. అయితే వీళ్ళు వెళ్ళి కృష్ణుడికి చెప్పారనమాట, నీ స్నేహితుడట ఎవరో కుచేలుడు వచ్చాడు అనగానే ఆ గొప్ప అద్భుతమైన ఆ భవనంలో బంగారం వెండి రత్నములు వైడూర్యములు మాణిక్యములతో పొడిగిన ఆ బంగారంలో ఇంతమంది రాణులు సేవ చేస్తూ ఉండగా కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు కుచేలుడిని కలవడానికి అనమాట. రాగానే వచ్చి గట్టిగా కౌగిలించుకుంటారనమాట, ఓ నా ఎన్ని రోజులైంది నిన్ను చూసి, తీసుకెళ్ళి సాదరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆసనం పైన ఆయన పాదాలను ప్రక్షాళన చేస్తారు కృష్ణుడు. రుక్మిణీదేవి పక్కన నుంచి చామరం వీస్తూ ఉంటుందన్నమాట కుచేలుడికి. మీరు ఎప్పుడైనా ఆ ఫోటో చూసారనుకోండి, మీరు టైప్ చేయండి ఇంటర్నెట్లో కృష్ణ సుధామ, కృష్ణుడి యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట, ఎప్పుడైతే తన స్నేహితుడిని చూస్తూ ఉంటాడో, స్నేహితుడి యొక్క సేవ చేస్తూ ఉంటాడో. తర్వాత కాళ్ళు గడి ప్రక్షాళన చేసుకొని కూర్చొని ఎంత ప్రేమగా మాట్లాడతారు అంటే కృష్ణుడు స్థాయి చూడండి, నువ్వేంటి నేనేంటి అనే విషయాలు కృష్ణుడి యొక్క ఫ్రెండ్షిప్లో ఉండదు, అది మనం నేర్చుకోవాల్సింది.